ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఇలా ఎంతకాలము? లేదా ప్రభువా ఇలా ఎందుకు చేస్తున్నావు, ప్రభువా ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించే హక్కు, ప్రశ్నించే అధికారము ఒక క్రైస్తవునికి లేదు. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అద్భుతమైన మాట చెప్పాడు. ఏమనంటే, వి ఆర్ నాట్ హియర్ టు రీజన్ వై. ఏ ట్రూ క్రిస్టియన్ విల్ క్రూసిఫై ద క్వశ్చన్ వై. నిజమైన క్రైస్తవుడు ఎందుకు ప్రభువా అని వేసే ప్రశ్నను సిలువేస్తాడు. అసలు ఆ ప్రశ్న వేయనే వేయడు. నిజమైన క్రైస్తవుడు దేవునికి ప్రశ్నలు వేయడు. జాగ్రత్తగా సువార్తలు చదవండి. యేసుక్రీస్తును బహుగా ప్రశ్నలు వేసి విసిగించిన వాళ్ళు పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. వాళ్లే ఆస్తమాను ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలు వేయడం అనేది సాధారణంగా సైతానుల యొక్క ఎత్తుగడ. ఏదేను తోటల్లో సాతాను యొక్క ఇంట్రడక్షన్ కానివ్వండి, సాతాను యొక్క అరైవల్ కానివ్వండి, సాతాను యొక్క ఎంట్రీ కానివ్వండి. ఎలా ఎంట్రీ, ఎలా ఎంటర్ అయ్యాడు? ఇది నిజమా? ఎంత ప్రేమ! దేవుడు ఏ పండైనా తినద్దన్నాడా? చూసారా ప్రశ్న? యేసుక్రీస్తును చాలాసార్లు పరిసయ్యులు ప్రశ్నించి వేధించారు. నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు అంటే సాధారణంగా నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేదని అర్థం. కొడుకు తండ్రిని ప్రశ్నిస్తున్నాడంటే, తల్లిని కూతురు ప్రశ్నిస్తుందంటే ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ బిడ్డలు అర్థం చేసుకోలే. అర్థం చేసుకున్నప్పుడు ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే చెప్తున్నా, వీళ్ళు ప్రశ్నించట్లా. కానీ ఏం చేస్తున్నారు? మా ప్రశ్నలన్నిటికీ జవాబు ఖచ్చితంగా మా దేవుడు ఇస్తాడు. ఎందుకని? మా దేవుడు జవాబిచ్చేవాడు కాబట్టి మేము ఎందుకు ఆయన ప్రశ్నించాలి? ఇది మాకు ప్రభా, ఇది నీకు తగునా? నీ సువార్త సేవ చేస్తూ ఉంటే, నీ గురించి మేము ప్రకటన చేస్తూ ఉంటే, మమ్మల్ని కొడుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావా? ఇది నీకు తగునా? అలా దేవుని ప్రశ్నించాలి. ఇలా ఎంతకాలం మేము సంఖ్యలతో బంధించబడాలి? ఇలా ఎంతకాలం మేము గాయపరచబడాలి? ఇలా ఎంతకాలం మేము చెరసాల్లో ఈ విధంగా అల్లాడిపోవాలి? ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు? ప్రశ్నించలా. గాయాల మధ్య, దెబ్బల మధ్య, రక్తం కారుతున్న సమయంలో వాళ్ళు చేసింది ఏమిటంటే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనతో పాటు దేవుణ్ణి స్తుతించారు. కారణము, వాళ్ళు దేవుణ్ణి నమ్మారు. మా దేవుడు మా గురించి బాగా తెలుసు, మేము ఎక్కడున్నామో తెలుసు, ఏ స్థితిలో ఉన్నామో తెలుసు. అన్నీ తెలిసిన దేవునికి ఏ కరువుగా ఎందుకు అస్తమానం అడుక్కుంటూ? ఆ దేవుడు తప్పక మనల్ని విడిపిస్తాడు. ఆ దేవుడు తప్పక మనల్ని కనికరిస్తాడు. ఆ దేవుడు తప్పక అద్భుతం చేస్తాడు. కాబట్టి ఆయన మనం స్తుతిద్దాం, ఆయన మనం కీర్తిద్దాం అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే జరిగిందేమిటి? దేవుడు తట్టుకోలేకపోయాడు. నా బిడ్డలు గాయపరచబడి, నా బిడ్డలు రక్తసిక్తమైన శరీరాలతో అల్లాడిపోతూ కూడా నా మీద వాళ్ళకి ఎంత నమ్మకం? నన్ను ప్రశ్నించక, ఇలా ఎంతకాలం ప్రభువా అని అడక్క, ఎందుకు ఇలా జరగనిచ్చావు అని చెప్పి అడక్క, నా మీద వాళ్ళకి ఎంత నమ్మకం? ప్రార్థన చేస్తూ, నన్ను కీర్తిస్తూ, నన్ను స్తుతిస్తూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉండగలను? ఏం జరిగింది చెప్పండి. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? విడుదల కావాలి. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? సంఖ్యలు తెగిపోవాలి. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? వాళ్ళు చెరసాల్లోంచి బయటకు విడిపించబడాలి. మరి ఏం జరిగింది చెప్పండి? వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ప్రార్థన చేయగా, మనం ప్రార్థిస్తున్నప్పుడు, మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు తప్పక మనల్ని గమనిస్తారు. ఒక భక్తుడు సెలవిచ్చాడు, నువ్వు రెండు కళ్ళతో బైబుల్ చదువుతున్నా, రెండు మోకాల మీద నువ్వు ప్రార్థిస్తున్నా, 1000 కళ్ళు నిన్ను గమనిస్తాయి అనే సత్యం మర్చిపోవద్దు. వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు కీర్తిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ఖైదీలందరూ వింతగా చూస్తున్నారు. ఏమిటి? ఎవరైనా చెరసాల్లో బంధించబడితే ఏడుస్తారు, చెరసాల్లో బంధించబడితే నొప్పి భరించలేక, ఆ దెబ్బలు భరించలేక కేకలు వేస్తారు, లేదా ఆ జైలర్ని శపిస్తారు, ఆ ఎదురుగా ఉన్న ఖైదీల్ని బూతులు తిడతారు, లేదా ఆ ఊసలు పట్టుకుని గట్టిగా ఊపుతూ ఉంటూ అరుస్తూ కేకలేస్తారు. వీళ్ళేమిటి? చెరసాల్లో ప్రార్థిస్తున్నారు, చెరసాల్లో వాళ్ళ దేవుణ్ణి కీర్తిస్తున్నారు. ఏమిటి వీళ్ళు? ఈ దెబ్బల మధ్య, ఈ గాయాల మధ్య, ఈ అవమానం మధ్య ఇంత ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఇంతగా దేవుణ్ణి స్తుతించే మనసు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? కోపతాపాలతో రగిలిపోవలసిన, ఆవేశ ఆగ్రహాలతో నిండిపోవలసిన వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ గాయాల మధ్య
బండల మధ్య బిగించబడి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారే, చాలా వింతగా ఉందే. వాళ్ళు జాగ్రత్తగా వింటూ ఉన్నారు. అలా వింటూ ఉన్నప్పుడు జరిగింది ఏమిటి, అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. భూకంపం వస్తే సంఖ్యలు ఎందుకు ఊడిపోతాయి? భూకంపం వస్తే తలుపులు గొన్నెలు వేస్తే, తాళం కప్పులు వేస్తే ఆ గొన్నెలు ఎందుకు ఊడిపోతాయి? భూకంపం వస్తే వాళ్ళకున్నటువంటి బంధించబడినటువంటి ఆ బండల్లో నుంచి వారు ఏ విధంగా విడిపించబడతారు? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుడితో మాట్లాడే, ఆయన మీద విశ్వాసం కలిగి నాకు తప్పక జవాబిస్తాడు నమ్మి నువ్వు కీర్తించే స్తుతించే ఒక నిజమైన క్రైస్తవుడు అయితే ఆశ్చర్యకరముగాను ఎవ్వరూ ఊహించని విధముగాను దేవుడు నీకు జవాబిస్తాడు, విడిపిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాలుగు గోడల మధ్య మోకాల పైన మాకున్న ప్రతి సమస్యకు జవాబును జయమును మేము పొందుకొని జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.